ओम नमो वेंकटेशाय वेंकटादि संस्थानं ब्रह्माणि नास्तिकेंचन वेंकटेश समोदेवो न भूतो न भविष्यति। वीक्षकुलंदरिकी मरियु फॉलोवर्स कु श्री शोभकृत नाम संवत्सर उगादि शुभाकांक्षलतो। सो ईनाटि पंचांग श्रवण विवरालनु परिशीलिद्दां। ఈ సంవత్సరం అధిపతి అంటే రాజు సంవత్సరానికి బుధుడు। ఈ సంవత్సరం ఎలా ఉండబోతా ఉంది అంటే ముఖ్యంగా ఆస్ట్రేలియా మరియు భారతదేశానికి సంబంధించినటువంటి సంబంధాలు మెరుగుపడతాయి, అలాగే ఆస్ట్రేలియాలో నివసించేటువంటి తెలుగు వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతా ఉన్నాయి। ఇది నెంబర్ 1। అమెరికాలో చాలా రాష్ట్రాల్లో మంచు తుఫాన్లు మరియు వర్ష బీభత్సం పొంచి ఉంది, అలాగే భారతదేశానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు మరియు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి వరద ముప్పు పొంచి ఉంది। బాలీవుడ్లో ఒక ప్రముఖ హీరోకు సంబంధించి అనారోగ్య సూచనలు గోచరిస్తూ ఉన్నాయి, అలాగే ఒక భారతదేశానికి సంబంధించిన ప్రముఖ రాజకీయ మహిళకు అనారోగ్య సూచనలు గోచరిస్తూ ఉన్నాయి। తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రముఖ హీరోకు అనారోగ్య సూచనలు గోచరిస్తూ ఉన్నాయి, అలాగే ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రాజకీయ నాయకుల అరెస్టుల పర్వం కొనసాగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి। నెక్స్ట్ కుంభరాశి। కుంభరాశి వారికి జన్మశని నడుస్తూ ఉంది, శని ఇప్పుడు జన్మంలో ఉన్న కారణం చేత మానసికమైనటువంటి ఇబ్బందులు అలాగే చిన్న చిన్న దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి। సో ఈ రెండు మాత్రమే సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి, మిగిలినంతా అనుకూలంగా ఉంటుంది। ఓవరాల్ కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వాళ్ళు నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి, వృషభ రాశి వాళ్ళు గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి, అలాగే మిథున రాశి వాళ్లకు ఎలాంటి జాగ్రత్త అవసరం లేదు, కర్కాటక రాశి వాళ్ళు నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి, సింహరాశి వాళ్లకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు అవసరం లేదు, అలాగే కన్యారాశి వాళ్లకు సంబంధించి నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి, తులారాశి వాళ్లకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు అవసరం లేదు, వృశ్చిక రాశి వారికి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి, ధనుసు రాశి వారికి ఎటువంటి సలహాలు అక్కర్లేదు, మకర రాశి వాళ్ళు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి, అలాగే గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి, కుంభరాశి వాళ్ళు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి మరియు గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి, అలాగే మీనరాశి వాళ్ళు పూర్తి స్థాయిలో నలుపును అవాయిడ్ చేయండి, తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించుకోండి। సో ఇవి ఓవరాల్గా బేసిక్గా మనకు ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి వివరాలు చాలా సింపుల్ అండ్ స్వీట్గా నేను చెప్పడం జరిగింది। మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసేటప్పుడు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను, సంచలనాలు ఏవైనా ఉంటే భారతదేశంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ హీరోకు సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి సూచన అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి, అలాగే ఒక భారతదేశంలో దేశానికి సంబంధించి అతిపెద్ద మహిళ రాజకీయ నాయకురాలకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు గోచరిస్తూ ఉన్నాయి, అలాగే టాలీవుడ్ సంబంధించి ప్రముఖ హీరోకు అనారోగ్య సూచనలు గోచరిస్తూ ఉన్నాయి। తెలుగు రాష్ట్రాలలో ఈ సంవత్సరం అరెస్టుల పర్వం కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది, రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి రాజకీయ మార్పులు గోచరిస్తూ ఉన్నాయి। ఇది ఓవరాల్గా శోభకృత నామ సంవత్సర ఉగాది ఫలితాలు। ఓం నమో వెంకటేశాయ।